हेलो व्यूअर्स नेनु मी कृतिका ई रोजु मन तो अडवकेट श्री कालनिधि संजीव कुमार गारु उन्नारु लीगल गा एलांटि डाउट्स उन्ना अडिगि क्लारिफाई चेसुकुंदाम नमस्कारम अंडि नमस्कारम संजीव गारु वीलुनामा अंटे एमिटि वीलुनामा अंटे सेक्शन 2 सब क्लास एच इन द इंडियन सक्सेशन एक्ट 1925 लीगल डिक्लरेशन इन द इंटेंशन ऑफ ए टेस्टमेंटरी विथ रेस्पेक्ट टू हिज प्रॉपर्टी टू बी कैरीड इनटू आफ्टर हिज डेथ अंटे అర్థమేందంటే భారతీయ వారసత్వం చట్టం ప్రకారము ఒక వ్యక్తి మరణశాసనం తర్వాత మరణించే ముందు అతనికి ఆస్తిని వ్రాయటం అన్నమాట వీలునామా అంటే. దీంట్లో వీలునామా అంటే విల్ అంటే వీలునామా. దీంట్లో రెండు పదాలు ఉన్నాయి, టూ టైప్స్ ఆఫ్ వీలునామా. ఒకటి టెస్టమెంటరీ అంటారు, రెండవది బెనిఫిషరీ. టెస్టమెంటరీ అంటే ఎవరైతే వ్రాస్తారో వాళ్ళని టెస్టమెంటరీ అంటారు, ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళని బెనిఫిషరీ అంటారు. ఈ వీలునామా ఒక వ్యక్తి మరణాంతరం, తండ్రి మరణాంతరం అతనికి, అతనికి భార్యకి, వాళ్ళ పిల్లలకి, కొడుకు కానీ కూతుర్లు కానీ అతను వీలునామా రాసి ఇస్తారు. ఈ వీలునామాలో రెండు పద్ధతులు ఉంటాయి. ఆ రెండు పద్ధతులు ఏంటంటే, ఒకటి రిజిస్టర్డ్ వీలునామా అంటారు, రెండవది అన్రిజిస్టర్డ్ వీలునామా అంటారు. రిజిస్టర్డ్ వీలునామా అంటే తను వాళ్ళ యొక్క భార్యకు కానీ పిల్లలు కానీ రాసేటప్పుడు ఆ యొక్క ఆస్తి మీద ఉన్న అతని యొక్క ప్లాట్లో సర్వే నెంబర్లు కానీ అతని హౌస్ నెంబర్లు కానీ ఏదైనా కానీ మొత్తం కంప్లీట్ వివరాలన్నీ దాంట్లో రాసి పొందుపరిచి ఆ తర్వాత ఆ వీలునామాకి కంపల్సరీగా ఇద్దరి సాక్షులు చాలా అవసరం. ఇద్దరు సాక్షుల్ని, తెలిసిన వ్యక్తుల్ని తర్వాత వీలునామా మీద సాక్ష్యం రాయించాలి. ఆ తర్వాత ఈ రిజిస్టర్డ్ వీలునామాలో ఏంటంటే మొత్తం అతను మరణాంతరం అతను వీలునామా రాసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా, పిల్లలు కానీ భార్య కానీ తెలియకుండా అతను ఒక సీల్డ్ కవర్లో అతను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అక్కడ ఆయనకి ఇస్తారు. అది ఎవరికి తెలియకుండా అది ఇస్తారు. తర్వాత ఈ వీలునామాని అతను రెండో పద్ధతి ఏంటంటే రిజిస్టర్ కాని వీలునామా కూడా ఉంటుంది. అది కూడా వాళ్ళ ఎవరికైనా ఇవ్వాలంటే భార్య కానీ పిల్లలు కానీ ఈక్వల్గా షేర్స్ ఇవ్వాలన్నమాట. సరి సమానంగా కొడుకు అయినా సరే కూతురికైనా సరే సరి సమానంగా ఇవ్వాలన్నమాట. ఈ వీలునామా ఎలా అంటే సౌండ్ మైండ్ పర్సనే ఉండాలి. సౌండ్ మైండ్ పర్సన్ అంటే అతనికి కొంత జ్ఞానోదయం వచ్చి ఉండాలి, అతనికి తెలిసి ఉండాలి. దీంట్లో కూడా ఏజ్ పరంగా చూస్తే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అందు బిలో 18 ఇయర్స్కి అయితే చెల్లదు, అది 18 సంవత్సరాలు దాటి ఉండాలి. దీంట్లో కూడా ఈ వీలునామాల్లో అన్సౌండ్ మైండ్ వీలునామా కూడా ఉంటుంది. దాంట్లో అంటే కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు మూగవాళ్ళే ఉండొచ్చు, చెవిటి వాళ్ళు ఉండదు, అలాంటి వాళ్ళు రాసిన వీలునామా చెల్లదు. ఇది వీలునామా అని ఇది చాలా కేవలం తండ్రి మరణాంతరం తర్వాతే వస్తుంది ఆస్తి, ముందుగా రాదు. ఆయన పోయిన తర్వాతనే వచ్చే ఆస్తి. ఈ ఆస్తిలో మటుకు పిల్లలకి, కొడుకులకి, కూతుర్లకి, మనవలకి ఎవరికైనా ఆయనకి ఇష్టం ఎవరికైనా రాయొచ్చు, ఆయనకి ఎవరికైనా రాయొచ్చు, లేకపోతే ఆయనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి రాయొచ్చు. పిల్లలకే అతనికి ఎవరు సరిగ్గా తండ్రిని చూసుకున్నారో, కూతురైనా అవ్వచ్చు, కొడుకైనా అవ్వచ్చు, కూతురైనా అవ్వచ్చు, ఎవరికైనా సరే ఎవరు చూసుకుంటే వాళ్ళకి రాయొచ్చు. సపోజ్ ఎవరు చూసుకోలే ఆయన్ని, కూతురు చూసుకోలే, తండ్రి చూసుకోలే, కాకపోతే ఆయన బయట వాళ్ళకైనా ఎవరికైనా ఎవరికైనా సొసైటీలో ఎవరికైనా ఇవ్వచ్చు, మన ట్రస్ట్లో వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళకి ఆయనకి ఎవరికి తోచితే వాళ్ళకి ఇవ్వచ్చు, డొనేట్ చేయొచ్చు ఆ ప్రాపర్టీని. ఆయన అడిగే హక్కు ఎవరికి లేదు, ఆయన ఇష్టం ఎవరికైనా చేయొచ్చు, రాసి ఇవ్వచ్చు వీలునామా. రామకంఠ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసేటట్లు చర్యలు చేపట్టండి అని. అప్పటి వరకు ఈ గ్రామకంఠ భూములన్నీ కూడా నిషేధపు జాబితాలో ఉన్నాయి, అంటే POT లిస్ట్లో ఉన్నాయి. అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేని జాబితాలో ఈ గ్రామకంఠ భూములు ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము